ओहो अला कलगंटुन्नावा नी मनुषुलु इक्कडिकि चेरगलरा क्षणंलो नी कलालन्नी कलालयेटट्टु चेस्तानु चूडु సవ్యంగా వింటావేమోనని ఇంతవరకు చెప్పి చూశాను ఇక నీ మూర్ఖత్వాన్ని ఉపేక్షించే లాభం లేదు నీ మూలంగానే ఈ యావత్ ప్రపంచం సర్వనాశనం అయ్యే సమయం వచ్చింది నీతో పాటే ఈ ప్రపంచాన్ని భస్మం చేస్తాను చూడు రెండు బోట్లు ధ్వంసం చేయగలిగితే చాలు మనం ఇక్కడి నుంచి తప్పించుకోగలం అవును మిత్ర ఇప్పుడు ఎట్లా మిత్ర ఆ సూసైడ్ బాంబుని ప్రెస్ కానీయకుండా జాగ్రత్తగా లాగి బోర్డు మీద ఊసి నేను వెంటనే వెళ్ళి లలితను రక్షించాలి ఈ సెకండ్ నుంచి సరిగ్గా 25 నిమిషాల్లో మీరు మన రాకెట్లోకి ప్రవేశించి స్కై ల్యాబ్ నుంచి బయటపడండి ఓకే హలో హలో మీ వాచెస్ లో ఉన్న బాంబులు తీసి పెల్మెల్ స్టార్ట్ చేయండి కమ్ ఆన్ క్విక్ రాక్షసుడి మనసులోని ఊహలు మనుషులకి ఎలా తెలుస్తాయి రాక్షసుడునో రాజాద్రాజును ఎవరినైతే నేను నీ కన్న తండ్రిని నువ్వు నా తండ్రివా అంటే ఇంతకు ముందు చెప్పినట్టు నువ్వు మా అమ్మని అన్నయ్యని చంపేశావా అవును నేను నియంతను నా నిర్ణయాన్ని ఎదిరించిన వారికి మరణమే శరణ్యం దౌర్భాగ్యుడా నువ్వు తండ్రివా కట్టుకున్న భార్యని కన్న కొడుకుని పొట్టన పెట్టుకున్నా నువ్వు
పశు కంటే హీనమైన వాడివి, పురుగు కంటే నీచమైన వాడివి. లలిత, ఇంతటి రాక్షసత్వాన్ని కరుడు కట్టుకున్న నువ్వు చచ్చావని బొట్టు చెరుపుకుని వైధవ్యాన్ని అనుభవించడం మామ చేసిన గొప్ప పని. నీ రక్తం నాలో ప్రవహించడం నా దురదృష్టం, నా దౌర్భాగ్యం. లలిత, నువ్వు నా తండ్రివి కాదు. మా నాన్నగారు ఏనాడో చచ్చిపోయారు. మా అమ్మని అన్నని బలి తీసుకున్న రాక్షసుడు వినువు. నిన్ను చీల్చి చండాడి నీ పాపపు రక్తంతో ఆ అమ్మాయికులిద్దరికి తర్పణ చేస్తాను. లలిత, నువ్వు నన్ను చంపలేవు. కొద్ది నిమిషాల్లో చావుబోయేది ఈ ప్రపంచము, దాంతో పాటు నీ గోపి కూడా. ఎవరు చచ్చేది ఇప్పుడే చెబుతాను. నువ్వు ఇక్కడికెలా వచ్చావు? ఆత్మబలంతో వచ్చాను, గుండె ధైర్యంతో వచ్చాను. నో, ఇట్స్ ఇంపాసిబుల్. నా ప్రయత్నం ఫలించకుండా అడ్డుపడే నిన్ను ఇక బ్రతకలేము. ఈ మిషన్ పూర్తి కాగానే నన్ను చంపేస్తానని శపథం చేసిన మంగమ్మ ఆ పని పూర్తయిపోయింది. ఇక నీ పని కాని చంపేస్తాను గోపయ్యా. ఒక్కడై రావడం, ఒక్కడై పోవడం నడుమై నాటకం విజిలీల. వెంటయే బంధము, రక్త సంబంధము తోడుగా రాదుగా తుది వేళ. మరణమనేది ఖాయమని మిగిలి